అమనంటారా? హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ఇక్కడ ప్రవక్త అంటున్నారు జీవ గ్రంథంలో రాయబడిన వారి పరిస్థితి ఏంటి. కొందరంట మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే చాలు, అట్లా కాదంటున్నాడు ప్రవక్త. ఎందుకంటే యూదా ఇస్కరియోతు వాడి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 10లో దయ్యమును వెలగొట్టుటకు తన శిష్యులకు యేసు అధికారం ఇచ్చినప్పుడు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపినప్పుడు, కుష్ఠరోగులను శుద్ధి చేయటకు చనిపోయిన వారు లేవడం వాళ్ళకి అధికారం ఇచ్చి పంపినప్పుడు, వాళ్ళు అనేక చోట్లకు వెళ్ళి ఆ విధంగా చేసి తిరిగి వచ్చి యూదా కూడా వారితో కూడా ఉన్నాడు. మరి వచ్చి మాకు దయ్యములు లోబడ్డాయి, మాకు దయ్యములు నీ నామం చెప్తేనే మాకు లోబడ్డాయని సంతోషించి చెప్పాడు. అప్పుడు ఏసేమన్నాడో తెలుసా? దయ్యములు మీకు లోబడుచ్చుని సంతోషిపోవద్దు, అయితే మీ యొక్క పేరు పరలోకంలో రాయబడినందుకు సంతోషించు అన్నాడు. కానీ అందులో యూదా కూడా ఉన్నాడు. హల్లెలూయా. జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వాళ్ళు యూదా ఉన్నాడా? యూదా అయిందా? 70 మంది శిష్యులు కూడా ఉన్నారా? కానీ వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోలేదా? అవునంటారా? ఏంటంట, ఎన్నుకోబడిన గుంపు పెంతకోస్తుకు వెళ్ళి నిజముగా పరిశుద్ధాత్మను పొందవలసిన కార్యం వచ్చినప్పుడు యూదా తన ఒక నిజమైన రంగును చూపించాడు. అతడు తీర్పులో ఉంటాడు. జీవ గ్రంథములో పేరున్నంత మాత్రాన సరిపోదు. అందుకే పౌలుగా, అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. పౌలు గారు ఏమని చెప్పాడు తెలుసా లేఖనంలో? ఒకసారి కొరింథీయులకు అనుకుంటా పౌలు గారు రాసేటప్పుడు ఏమన్నాడంటే, మీలో ఒకరి మీద ఒకరికి వాజ్యం ఉన్నప్పుడు మీరు లోకములోని అనీతి మంతులతో మీ వాజ్యాన్ని తీర్చుకోవడానికి, మీ గొడవను తీర్చుకోవడానికి లోకంలోని అనీతి మంతులతో వెళుతున్నారా? విచిత్రమైన పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాను ఈరోజు. ఒక రక్షించబడని వ్యక్తులు వారు, లోకస్తులు వాళ్ళకు మనం తీర్పు తీర్చబోతున్నాం. న్యాయ తీర్పు రోజున పోలీసులు అందరూ మన ముందు నిలబడాలి, జడ్జులు అందరూ మన ముందు నిలబడాలి, వధువు ముందు నిలబడాలి, ఈ సభలో ఉన్న వారందరూ మన ముందు నిలబడాల్సిందే. అందుకే పౌలుగారు అంటారు, మీలో సంఘములో ఉన్న వారితో అంటున్నారు, మీలో ఒకరికొకరు వాచ్యం ఉన్నప్పుడు మీరు ఈ లోకములోని అనీతి మంతుల యొక్కకు మీ వాచ్యం తీర్చడానికి వెళ్తున్నారా? లోకానికి తీర్పు తీర్చబోయేదే మీరు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీకు తెలియదా? పోలీస్ కేసులకు పోవడం ఎదుర పిచ్చోడా? కనీసం లేఖనాలు కూడా అర్థం కాలేదని అర్థమై కాదు, వాక్యం కూడా అర్థం కాలేదన్నమాట వాడు పోలీస్ స్టేషన్ పోయిందంటే. అవునంటారా? రీసెంట్ గా నాకు ఒక పాస్టర్ చెప్పాడు, పోయిన వారంలో ఒక విశ్వాసిని లాగేసుకోవడానికి వాళ్ళ కొడుకు పైన పోలీస్ కేసు పెట్టించారట ఓ పాస్టర్, ఎంటర్ మెసేజ్ పాస్టర్. మరలా ఇంకోలో పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టించారట మా సంఘంలో. బాక్సులు పోయినాయి, సౌండ్ బాక్సులు పోయినాయి. అసలు లేఖనాలు ఏం చదువుతున్నారు మీరు? మనమే లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. అలాంటిది మన విషయాలు లోకస్తు తీర్పు తీరుస్తారా? చెప్పండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చి దాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు అనొచ్చు, ఇంత చిన్న గుంపుకు అది ఎట్లు సాధ్యమవుతుంది? ప్రవక్త అంటున్నాడు అది నాకు కూడా తెలియదు. ఎంత చిన్న గుంపు ఈ ప్రపంచానికి ఎలా తీర్పు తీర్చగలదు? అది ఎట్లు జరుగుతుంది అది నాకు కూడా తెలియదు. హల్లెలూయా. కానీ జరుగుతుందని ఆయన చెప్పాడు, కాబట్టి నాకు తెలిసినంత మటుకు ఆయన చెప్పాడు కనుక అది జరుగుతుంది. ఎవరికి మహిమ కలుగును గాక. వింటున్నారా అని చెప్పింది. మరి ప్రవక్త తీర్పు గురించి చక్రీయంగా చెప్తున్నాను. ఆ విడవబడిన ఆ సంఘమునకు వారు శ్రమల కాలంలో నుండి వెళ్ళి
వాళ్ళు తీర్పును పొందుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు 1000 ఏళ్ళు గడిచిన వరకు వారు అక్కడే ఉండిపోతారు. అవునంటారా? హల్లెలూయా. కానీ క్రీస్తు తన యొక్క వధువు రాజు రాణి కలిసి మాత్రం 1000 ఏళ్ళలో ఈ భూమి పైన పరిపాలించబోతున్నారు. మరి ఆ తీర్పు దినమున క్రీస్తు ఆయన వధువు కలిసే ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నారు. వింటున్నారా? సంఘశాఖ కాదు, వధువు మరియు క్రీస్తు, క్రీస్తు మరి ఆయన రాణి. హల్లెలూయా. ఈ ప్రపంచానికి వాళ్ళు తీర్పు తీర్చబోతున్నారు. ఇక్కడ వచ్చిన అసలు విషయం, సిద్ధంగా ఉన్నారా? 118వ పారాగ్రాఫ్, మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు వారు వేరుపరచెదరు, అది నిజం. అక్కడ సంఘ సభ్యులు లేపబడుదురు. సభలో వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? లేపబడుదురు. వారు సత్యమును విని సత్యమును నిరాకరించిన ఎడల మరి ఆకాశ విశాలములో మీ యొక్క సొంత ఆలోచనలు మీ యొక్క కార్యములన్నీ ఉండును. మీరు సత్యమును నిరాకరించడం కూడా ఉండును, మీ తలంపులు కూడా ఉండును. గుర్తుందా మీకు? నాలుగవ పరిమాణం గుర్తుందా? ప్రతి ఒక్కంది అక్కడ రికార్డ్ అవుతున్నది. ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏమి పలుకుతున్నారు, ఆకాశ విశాలంలో ఆల్రెడీ అవి వెళ్తా ఉన్నాయి, రికార్డ్ అయి ఆలోచనలు వెళ్తా ఉన్నాయి. అవునంటారా? చాలా ఇప్పుడు మాటలే కాదు, ఆలోచనలు కూడా. రాత్ అంటున్నాడు ఇప్పుడు ఆలోచనలు కూడా, మీ తలంపులు కూడా అందులో ఉన్నాయి. దాని నుండి మీరు ఎట్లు తప్పించుకోగలరు? అదంతా ఆకాశంలో వివరముగా ఉండను. దేవుని యొక్క గొప్ప టెలివిజన్ అక్కడ చూపించబడదు. ఫోర్త్ డైమెన్షన్ గురించి నేను చెప్పింది ఎంతమంది విన్నారు? వినని వాళ్ళు దయచేసి వీడియోస్ తీసుకోండి, అర్జెంట్గా సెల్ ఫోన్లో అయినా వేసుకొని చూడండి. నాలుగవ పరిమాణం నేను బోధించింది, దేవుడు ఎలా తీర్పు తీస్తాడో దాంట్లో నేను చెప్తాను. ప్రవక్త చెప్పిన పాయింట్స్ నీకు తెలుసా? ఆల్రెడీ నీ ఆలోచనలు సైతము ఆకాశములో అవి అలలుగా తరంగాలుగా ప్రయాణమవుతున్నాయని. తీర్పు రోజున టెలివిజన్ గొప్ప దేవుని టెలివిజన్లో ఆ ఆలోచనలు సైతము బయలుపరచబడబోతున్నాయి. దాన్నే ప్రవక్త అంటున్నా, దేవుని యొక్క గొప్ప టెలివిజన్లో అక్కడ చూపించబడును, మీ యొక్క సొంత ఆలోచనలే మీకు విరోధముగా లేచును. ఆ సమయంలో మీ యొక్క సొంత ఆలోచనలే మీకు విరోధముగా లేచి మీకు విరోధముగా పలికి మీపై నేరం మోపుతుంది. కాబట్టి ఎవ్వరు తప్పించుకోలేడు. ఫోర్త్ డైమెన్షన్ నుండి నాలుగో పరిమాణం నుండి ఎవడు తప్పించుకోలేడు. వింటున్నారా? అవునంటారా? హల్లెలూయా. చాలామంది ఇక్కడ మీరు మనస్సులో ఒకటి తలించుకొని మరి మీరు బయట ఇంకొక దాన్ని పలికిన ఎడలా మీరు దానిని ఆపుట మంచిది. ఎందుకు? మీరు బయట పలుకుతున్నదే వినబడుతుంది, మనసులో అనుకున్నది వినబడతాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ నాలుగో పరిమాణంలో రికార్డ్ అవుతున్నాయి. మీరు మనసులో ఒకటి అనుకొని బయట ఒకటి పలకటము దాన్ని ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే దేవునిపై మీ తలంపులను ఉంచండి, పవిత్రమైన తలంపులతో ఉండండి. ఆ పవిత్రమైన తలంపులకై నిలబడి ఆ కార్యములనే ఎల్లప్పుడూ మాట్లాడండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మంచిది నేను విశ్వసించిన ఇప్పుడు చెబుతున్నా, అయితే నేను వెళ్ళేది సత్యమా అసత్యమా అని కనుగొని పలకవద్దు. నేను ఇప్పుడు నమ్ముతున్నా కాదు వెనుకకి ఉన్నా, అది సత్యమో అసత్యమో ఎవరు తెలుసు? హల్లెలూయా. ఎవరికి మేమ కలవరు కాక? హల్లెలూయా. మరి ప్రవక్త అందుకే ఆ నాయ తీర్పుని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి, బుద్ధి లేని కదే కదే ఆ నాయ తీర్పులోకి వస్తారు, వాళ్ళే శ్రమలో నుండి వస్తారు,
బ్లీచ్ లో కడగబడిన దేవుని పెళ్లి కుమార్తె ప్రతి పాపము నుండి ప్రతి చిహ్నము నుండి ఆమె యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం వలన ఆమె శుద్ధీకరించబడటం వలన ఆమె శ్రమంలోనికి వెళ్ళదు. హల్లెలూయా. ఎందుకు అంటే శ్రమంలోనికి వెళ్ళాలంటే వారు ఆ బ్లీచ్ లో కడబడకుండా ఉండాలి. వాళ్ళు శుద్ధీకరించబడడానికే శ్రమంలో వచ్చేది. అసలు మీరు శుద్ధీకరించబడడానికి అసలు పాపం ఉంటే కదా యేసుక్రీస్తు రక్తంలో బ్లీచ్ లో మీరు కడగబడ్డారు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? అర్థమైన అందరికి ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి ప్రవక్త ఇక్కడ చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన హానోకుని గురించి నోవా గురించి చెప్పుకుంటూ వచ్చారు. నోవా శ్రమంలో నుండి వెళుతున్న సంఘానికి సాదృశ్యం. అవునా? వర్షం పడుతూ ఉంటే నోవా అందులో నుండే వచ్చారు. కానీ అదే హానోకు ఒక చుక్క వర్షం పడక మునిపే అతను దేవుని చేత కొనుబడ్డాడు. అతను దేవునితో 500 సంవత్సరములు నడిచి దేవునికి ఇష్టడై ఉండదని సాక్ష్యం పెట్టుకున్నాడు. మరి అతను ఆకాశం గుండా పైకి పోయి మరణము రుచి చూడక పర్లేదని కొనుకపోయాడు. అతను అసలు అతను చావనే చావలేదు. సో ఇప్పుడు ఇప్పుడు హానోకు ఎవరు అంటే ఇప్పుడు వధువుకి సజీవంగా ఏర్పడే వధువుకి సాదృశ్యమైనారా? హల్లెలూయా. వధువుకి ఇప్పుడు అది సాదృశ్యంగా ఉన్నాడు నోవా హానోకు విషయానికి వచ్చినప్పుడు. ఎందుకంటే ప్రాప్త అంటున్నారు నోవా ఏం చేశాడట అంటే హానోకును కనిపెడుతున్నాడట. ఎవరిని? ఎప్పుడైతే హానోకు భూమి పైన కనబడము ఆగిపోయిందో, అంటే హానోకు ఎప్పుడైతే అదృశ్యం అయిపోయాడో, తీర్పు సమీపమైందని నోవా గమనించి తన ఇంటి వారితో కలిసి ఊరిలోకి వెళ్ళి కూర్చున్నాడట. ఇప్పుడు తీర్పు సమీపంగా ఉన్న లోకానికి ఎలా తెలుస్తుంది అంటే వధు ఏర్పడినప్పుడు. అమ్మంటారా? హల్లెలూయా. అలాగే ప్రభువును మధ్యాకాశంలో కలుసుకున్నందుకు నిద్రించుచున్న వారితో పాటు పైకి ఎత్తబడుచున్న సంఘమునకు వధువులకు ఒక మాదిరిగా హానోకు మరణము రుచి చూడక రూపాంతరపరచబడెను, మరి మిగిలిన సంఘము శ్రమలోకి కొనిపోబడేది. అందుకే హానోకు ఎత్తబడిన వారికి సాదృశ్యం అయితే విడవబడిన వారికి ఎవరు సాదృశ్యం? ముద్రలు విప్పబడుతున్నప్పుడే బూరలు కూడా మూగబడుతున్నాయి. తెలుసా మీరు 7 సంకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, అన్ని 7 7 7 7 గుర్తుందా మీకు? ప్రకటన గ్రంథంలో మొత్తం 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, ఇవి ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి మీరు గమనిస్తే, చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ ప్రవక్త అంటున్నారు ముద్రలు విప్పబడినప్పుడు ఖచ్చితంగా బూరలు కూడా మోగబడుతున్నాయి. ముద్ర విప్పబడుతున్నప్పుడే బూర కూడా మోగబడుతున్నది. ఆమె ఆమె ఇప్పుడు బూర ఎల్లప్పుడూ ఒక యుద్ధమునకు లేక రాజకీయ గందరగోళమునకు సూచించు. బూర ఒక రాజకీయ కల్లోలమును ఏర్పరిచి దాని ద్వారా యుద్ధమును సంభవించు. రాజ్ ఎస్. మీరు గమనిస్తే ప్రతి సంఘకాలంలో వచ్చి ఆ దూత బూర మూగినప్పుడు ఖచ్చితంగా అక్కడ గందరగోళం ఏర్పడ్డది. మార్టిన్ లూథర్ వచ్చి తన బూర మోగించినప్పుడు, అనగా వర్తమానాన్ని అందించినప్పుడు రోమన్ కేథలిక్ కు వారికి మధ్యలో యుద్ధం రాలేదా?
అమేన్ అమేన్ అమేన్. రాజకీయ గందరగోళం ఏర్పడలేదా? అమేన్ అమేన్. చెప్పండి, రోమన్ క్యాథలిక్ వారికి మరియు బయటికి వెళ్ళిపోయిన వారికి మధ్యలో యుద్ధం ఏర్పడలేదా? మీకు అర్థమైతుందా? అందుకే ప్రవక్త అంటున్నాడు, బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది రాజకీయ కలవలమను ఏర్పరిచి దాని ద్వారా యుద్ధం సంభవిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా అందరికి? సో ఎప్పుడైనా బూర అది రాజకీయ కలవలమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. మరి మీరు గమనిస్తే ఈ రోజున ఆయన బూరను ఊదుతా ఉన్నాడు. ఆయన మొదటి ముద్ర విప్పబడినప్పుడు బూర ఊదబడింది. ఫస్ట్ సీన్ ఓపెన్, మొదటి ముద్ర విప్పబడినప్పుడు బూర ఊదబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దాన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి 4-5 వచనాలలో యేసు ఏమని చెప్పాడంటే, చాలా మంది మరి మోసము చేయవారు వస్తారు నా నామంలో చెప్పాడు. చెప్పాడా? అంతేకాదు యుద్ధ సమాచారముల గురించి మీరు విందురు అన్నారు. నిన్న అన్నారా? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు విందురు అని మత్తయి సువార్త 24లో చెప్పాడా లేదా ఆయన? ఆ యుద్ధములు యుద్ధ సమాచారాలే బూరలతోనే ఉన్నది. హల్లెలూయా, అర్థమవుతుందా అందరికి? ఆ బూరలు ఏంటంటే యుద్ధములు యుద్ధ యొక్క సమాచారాన్ని గురించి చెప్పడమే ఆ బూరలో ఉన్నది. ఆమే. మరి మీరు గమనిస్తే మనము బూరలను గురించి వాటిని ధ్యానించినప్పుడు ఒక్కొక్క యుద్ధములను గురించి తీసుకొని ఆ యుద్ధములు ఏ విధంగా సంఘములను వెళ్ళింటున్నావో నేను మీకు చూపిస్తాను అంటున్నాను ప్రవక్త. అఫ్కోర్స్ మనం కూడా అతి త్వరలోనే 7 బూరల యొక్క వర్తమానాన్ని చూడబోతున్నాము. షూర్లీ, హల్లెలూయా, వి ఆర్ గోయింగ్ టు సీ ద 7 ట్రంపెట్స్. 7 బూరల యొక్క వర్తమానాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ముద్రల వెంబడే బూరలు కూడా వస్తున్నాయి. బూర ఊదబడినప్పుడు రాజకీయ కల్లోలం ఏర్పడుతుంది, దాని వలన యుద్ధం ప్రారంభమవుతుంది. అదే ముద్రలు తెరవబడినప్పుడు మత సంబంధమైన గందరగోళముతో సంబంధించిన కార్యములు ఉంటాయి. వింటున్నారా? మత సంబంధమైన కల్లోలములు ప్రారంభమవుతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు గమనించండి, ముద్రలు తెరవబడినప్పుడు మత సంబంధమైన ఆ కల్లోలం మొదలవుతుంది ముద్రలు తెరవబడినప్పుడు. ఆమేన్. చూడండి, ఎప్పుడు మత కల్లోలం జరుగుతూ ఉంటుంది ముద్రలు తెరవబడినప్పుడల్లా, దాన్ని ప్రవక్త చెప్పడానికి ప్రయత్నించారు. మొదటి 2 సంఘకాలాల్లో ముద్ర తెరబడినప్పుడు మత కలవలం ఏర్పడ్డది. మరలా 2వ ముద్ర 3-4 సంఘకాలంలో తెరవబడినప్పుడు అక్కడ మత కలవలం ఏర్పడ్డది. తర్వాత 3వ ముద్ర 5-6 సంఘకాలంలో తెరవబడినప్పుడు అక్కడ మత కలవలం ఏర్పడ్డది. చివరికి 4వ ముద్ర 7వ సంఘకాలంలో తెరవబడినప్పుడు ఇప్పుడు కూడా మత కలవలం ఏర్పడుతున్నది. అది ఎలాగున్నది అంటే ప్రవక్త అంటున్నారు, ఆయా సంఘాలలో ఉన్న వారు, ఆయా కాలంలో ఉన్న సంఘాల వారు ఏమనుకున్నారట అంటే, మేము మంచిగా సిద్ధపరచబడ్డాము, మేము మంచిగా స్థిరపరచబడ్డాము అన్న సమయంలో దేవుడు అక్కడ ఒక ముద్ర నింపుతా ఉన్నాడు. ఏమనుకున్నారంటే 4వ సంఘాల వరకు మేము మంచిగా స్థిరపరచబడ్డాము, మేము మంచిగా బాగున్నాము అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ 5వ సంఘాలకు మరి ఆయన మట్టిల్ల ద్వారా ముందుకొచ్చాడు. ఆయన అక్కడ ముద్ర తెరబడేది, అక్కడ గందరగోళం మొదలైంది, అక్కడ మత గందరగోళం మొదలైంది. అక్కడ అవనంటారా? వింటున్నారా అందరూ? ఈ విధంగా వారు ఇక మేము స్థిరపడ్డాము, బాగున్నాము అనుకునే సమయంలో మత కలవలం మొదలవుతుంది. హల్లెలూయా. ఎందుకు? ముద్రలు తెరబడుతున్నాయి కనుక. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి పిల్లలారా, ముద్రలు తెరబడట వలననే అక్కడ మత కలవలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఆ యొక్క ప్రకటన 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ గొర్రె పిల్ల ఏం చేస్తున్నాడంటే, ఆ ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఒక
ఉరుము వంటి స్వరము నేను వింటిని అని యోహాను రాస్తున్నా. ఏ స్వరం వింటున్నాడు గట్టిగా చెప్పండి. ఆ గొర్రెల ముద్ర విప్పినప్పుడు ఏమి వినబడుతున్నది? అక్కడ ఉరుము వంటి స్వరం వినబడతా ఉన్నది. ఏంటా ఉరుము? వాట్ ఇస్ దట్? ఇప్పుడు యోహాను విన్న ఆ ఉరుము ఏమిటో, ఆ స్వరం ఏమిటో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇలా చెప్పబడ్డది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుషు కుమారుడు మహిమ పొందవలసి గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయ. అదేంటిది? ఆయన పరిచర్య ఇక ముగించబడ్డది. కనుకనే ఆ ముగించబడుతున్న కాలంలో మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నదని చెప్తున్నాడు ఆయన. అలాగనే ఇప్పుడు కూడా వధువు కొనిపోబడే గడియ వచ్చేస్తున్నది. అవునంటారా? అందుకే ఆ బలిష్ఠుడైన దూత ఇక సమయం లేదు అని చెప్పుకుంటే ఆయన తిరిగి దిగి వచ్చాడు. ఆయన శిరస్సు తన వర్షపు ధనస్సును కనుగొండి ఇక సమయం లేదు, కాలం సమాప్తమైంది అనుకుంటే ఆయన కిందికి దిగి వచ్చాడు. ఇక వధువు మహిమపరచబడే సమయం దగ్గరకు వచ్చింది. హల్లెలూయ. వింటున్నారా? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఏడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఏడలా విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరికే దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఏడలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఏడలా నా తండ్రి అతని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమను తండ్రి గడియ ప్రతిష్ఠింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామమును మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరచునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలబడి విరిన జనసమూహము ఉరుమెను అని. వింటున్నారా? ఇప్పుడు దేవుని స్వరం మనకి ఎలా వినబడ్డది చెప్పండి? ఊరులాగా వినబడ్డది. ఇప్పుడు గొర్రెపిల్ల ఆ గ్రంథమును తీసుకొని ఆ మొదటి ముద్ర విప్పబడినప్పుడు, ఆ మొదటి ముద్ర ఆయన విప్పినప్పుడు ఆ నిత్య సింహాసనములతో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సింహాసనము నుండి వచ్చే స్వరమే యోహానుకి ఎలా వినబడుతుందంటే ఊరులాగా వినబడుతుందండి. వింటున్నారా అందరూ? హల్లెలూయ. గుర్తుంచుకోండి, ఉరుము దేవుని యొక్క గొప్ప స్వరం అయి ఉన్నది. హల్లెలూయ. ఇట్ ఇస్ గాడ్స్ వాయిస్. హల్లెలూయ. మరి మీరు గమనిస్తే ఈ మొదటి ముద్ర సాదృశ్య రూపంలో విప్పబడుతున్నది. చెప్పారు కదా మీకు ఆల్రెడీ, ఇది సాదృశ్యంగాను మరియు ఇది కేవలం గుర్తులుగాను మాత్రమే యోహానుకు దేవుడు చూపిస్తున్నాడు. అమ్మనంటారా? ఇప్పుడు ఎప్పుడైతే గొర్రెపిల్ల ఆ ముద్రను తీసుకొని ఆ మొదటి ముద్రను ఆయన విప్పాడో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఒక స్వరము వినబడుతున్నది. ఆ స్వరము సింహాసనం ఎదురు వస్తున్నది. ఆ దేవుని సింహాసనం ఎదురు నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్వరము యోహానికి ఎలా వినబడుతుంది అంటే ఊరుమూలలో వినబడుతున్నది. వింటున్నారా? ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిజమా? ఇలా ఇలా ఆమేన్ ఆమేన్. ఆ తర్వాత యోహాను ఏం చూస్తున్నాడు అంటే, ఒక తెల్లని గుర్రం మీద ఒకడు బయలుదేరుంటా చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఉరుము తర్వాత ఏమంటే, ఆయన ఒక తెల్లని గుర్రం పైన ఒకడు బయలుదేరి వెళ్ళుంటా చూస్తున్నాడు. ఇవన్నీ కూడా గుర్తుల్లాగా చూపించబడతాయి. అంత గుర్తు, జస్ట్ అవన్నీ గుర్తుల్లాగా సింబల్స్ లాగా చూపించబడుతున్నాయి. తెల్ల గుర్రం పైన ఒకడు స్వారీ చేసుకుంటూ వెళ్ళడం అది గుర్తులాగా ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. కానీ మీరు గమనిస్తే ఆ గుర్తులను ఎప్పుడు బయలుపరచబడతాయంటే, ఈ ముద్రలు విప్పబడినప్పుడు. హల్లెలూయా. వింటున్నారా?
ఈ ముద్రలు విప్పబడుతున్నప్పుడు ఆ గుర్తులు ఏమిటో బయలుపరచబడుతున్నాయి. ఆ మర్మలు ఏమిటో దేవుడు బయలుపరుస్తా ఉన్నారు. హల్లెలూయ. మరి ఇవి ఎవరికి విప్పబడుతున్నాయంటే క్రీస్తు కాదు, సంఘమునకు దేవుడు విప్పుతున్నాడు దాన్ని. హల్లెలూయ. ఎవరికి దాన్ని విప్పుతున్నాడు? సంఘమునకు విప్పుతున్నాడు. ప్రవక్త అంటున్నాడు ఆ మాటలు చెప్తూ చెప్తూ, నేను మిమ్మల్ని వధువని పిలవబోతున్నాను. సంఘంగా వధువని ముద్రలు విప్పుతున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు నేను మిమ్మల్ని ఇప్పుడు వధువని పిలవబోతున్నాను. నేను మిమ్మల్ని అట్లా పిలుచుటకు గల భావమును మీరు గ్రహించారా? ఏంటిది అంటే, నిజంగా భర్త తన రహస్యాలను భార్యకుంటారా? వరుడు తన రహస్యాలను వధువుకే చెప్తాను. అందుకోసమే నేను మిమ్మల్ని వధువుని పిలవాలనుకుంటున్నాను. అక్కడ దేవుని స్వరమే ఒక ఉడుమై ఉన్నది. మరి ఆ స్వరం ఎక్కడి నుండి వస్తున్నది? ఆ స్వరము సింహాసనంలో నుండి వస్తున్నది. ఆ గొర్రెపిల్ల ఆ మధ్యవర్తిగా ఆ పనిని ముగించి ఆ సింహాసనం నుండి వచ్చాడు. ఇప్పుడు ఆ స్వరము కూడా ఆ సింహాసనంలో నుండి వస్తున్నది. గొర్రెపిల్లను ఇక్కడ నిలబడి ఉన్నాడు, చేతిలో ముద్రల పుస్తకం పట్టుకొని దానిలో మొదటి ముద్రను పగలగొట్టి విప్పాడు. ఇప్పుడు స్వరము సింహాసనంలో నుండి వస్తున్నది. వింటున్నారా? హల్లెలూయ. స్వరము ఇప్పుడు సింహాసనంలో నుండి వస్తున్నది. ఇప్పుడు ఆ స్వరాన్ని విన్న యోహాను ఏమంటున్నాడంటే, ఉరుము వలె వినబడింది అంటున్నాను. అక్కడ హల్లెలూయ. దేవునికి మహిమ కలుగుగాక. మీరు గమనించండి, ఆ సింహాసనం పైన నుండి కొల్లపిల్ల వచ్చి ఇక్కడ ముద్రలు విప్పుతున్నప్పుడు ఆ సింహాసనంలో నుండే స్వరం వినబడతా ఉన్నది ఇక్కడ. హల్లెలూయ. ఎందుకు? ఒక రోజు ఆయన దావీదు కుమారుడిగా ఆ సింహాసనంలో కూర్చోబోతున్నాడు. ఆయనే దావీదు కుమారుడు దగ్గర కూర్చోబోతున్నాడు. ఆయనంటారా, ఏమని చెప్పాడు? నేను జయించి, నేను క్రీస్తు వీరుని ప్రపంచం యొక్క కార్యక్రమం జయించిన వాడను. నేను జయించిన తండ్రి యొక్క సింహాసనము కూర్చున్న ప్రకారము జయించిన వాడు నాతో కూడా నా యొక్క సింహాసనంలో కూర్చుని చదివాడు ఆయన. ఇప్పుడు ఎందుకు ఆ సింహాసనం పై నుండి ఆయన వచ్చాడు? ఎందుకు ఆయన సింహాసనాన్ని విడిచి బయటకు వచ్చాడు అంటే, ఆయన తన సొంత సింహాసనాన్ని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఏంటో సొంత సింహాసనం అంటే, ఇజ్రాయేలులకు ఆయన దావీదు కుమారుడిగా రాబోతున్నాడు. మరి వారికి ఏమని వాగ్దానం ఉందో తెలుసా? దావీదు సంతతిలో నుండి దావీదు కుమారుడిగా, యూదా గోత్రపు సింహముగా దావీదు కుమారుడిగా ఆయన వచ్చి, వింటున్నారా, అక్కడ దావీదు యొక్క సంతానం వారిలో సింహాసనాన్ని స్థాపించి దావీదు కుమారుడు ఆ సింహాసనం కూర్చొని వారిని ఏలబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు అక్కడ ఆ సింహాసనం నుండి గొర్రెపిల్లగా ఉన్న ఆయన బయటకు వస్తున్నాడు, విడిచి బయటకు వస్తున్నాడంటే, దావీదు కుమారుడుగా మారడానికి. ముద్రలు దాన్ని బయలుపరిచి, ముద్రలను దాన్ని విప్పి, ఆ వాటిని పగలగొట్టి, ఆ మర్మములను వధువుకి బయలుపరిచి, ఆయన దావీదు కుమారుడుగా సింహాసనం కూర్చోబోతున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? జాగ్రత్తగానండి. ఆయనను పిలాతు మరి అందరూ అడిగాడు ఆయన మొదట అక్కడ వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన గుర్తి బర్తలోమియా దావీదు కుమారుడా అని పిలిచాడు. అవునా? సిరోగడికి స్త్రీ కూడా ఏమని పిలిచింది? ఆయనను దావీదు కుమారుడా అని పిలిచింది. కాబట్టి దావీదు కుమారుడు దావీదు సంతానంలో సింహాసనం కూర్చొని ఏర్పడిన సంగతి వాళ్ళకి తెలుసు. కనుకనే వాళ్ళు ఏం చేశారంటే, ఆయన అడిగారు, ఈవెన్ పిలాతు కూడా అడిగారు, నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నా. అయితే నీ రాజ్యం ఏదని అడిగితే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎవరికి మమకరణ గాక? నీకు అర్థమవుతుంది అందరికి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆమే. అందుకే ఆయన ఏమని ప్రార్థన నేర్పించాడంటే, నీ రాజ్యము వచ్చును కాక అని ఆయన నేర్పించాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన సొంత సింహాసనాన్ని తీసుకోవడానికే, దావీదు కుమారుడుగా తన సొంత సింహాసనం పైన కూర్చోవడానికే తండ్రి యొక్క సింహాసనాన్ని విడిచిపెడుతున్నాడు ఆయన. వింటున్నారా? అందుకే ఆయన తండ్రి సింహాసనం నుండి బయటకొచ్చి తనకు సంబంధించిన వారిపై ఉన్న తన హక్కును ఆయన తీసుకుంటున్నాడు. ఆయన ఆ మధ్యవర్తితో పని అందుకే ఆయన విడిచిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడైతే ఆ ముద్ర మొదటి ముద్ర విప్పబడ్డదో అప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఒక స్వరం వినబడుతున్నది, ఉరుము వంటి స్వరం.